వెల్కమ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ శ్రావ్య. ఇక అప్డేట్ చూద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయపై కేసు పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపణలు గుప్పించారు. తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కడిగిన ముత్యంల బయటకు వస్తానని చెప్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి విజయలక్ష్మిని కలవడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి డిమాండ్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర 4వ రోజుకు చేరుకుంది. ఆయన చెల్దిగానిపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆయన సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. మరో వందే భారత్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు లాంఛనంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ రూట్ లో ముందస్తుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 17 జరగనుంది. దీనిలో భాగంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కు సైతం ఆహ్వానం పంపారు. కాగా ఈ కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెల్లడించారు. దావోస్ లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కుమారు అంతర్జాతీయ సమావేశాలకు ఆహ్వానం అందింది. అమెరికా హాండర్సన్ లో జరగనున్న పర్యావరణ జలవరణల సమావేశానికి రావాల్సిందిగా ఇన్విటేషన్ రాగా మే 21 నుంచి 25 మధ్య జరిగే మీటింగ్స్ లో ప్రసంగించాలని అమెరికా సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ సంస్థ కోరింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు ప్రత్యేక చరిత్ర ఉందని, నవనాథులనే సాధువుల పేరుపై ఏర్పడ్డ పవిత్ర ప్రాంతం ఇదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నందిపేట్ పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో 57వ అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభ నిర్వహించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిని పెంచేందుకు 7 ఖండాల్లో 7 శిఖరాలను అధిరోహించే సవాల్ను స్వీకరించిన భూపతిరాజు అన్విష్ వర్మ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. తాజాగా ఆయన భూమి దక్షిణ ధృవంలో మంచుఖండం అంటార్కిటికాలో ఎత్తైన పర్వతం మౌంట్ విన్షన్ను అధిరోహించి అక్కడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండాను ప్రదర్శించాడు. జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శ్రీనగర్ లో ఈ రోజు భారీగా మంచు కురవడంతో నగరంలో ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది. ఈ మంచులో రాహుల్ గాంధీ తన సోదరితో కలిసి ఆటలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన దేశంలో రోజు రోజుకి సర్వికల్ క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరిగిపోతోంది. గర్భాశయ క్యాన్సర్ కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అజ్మీర్ దర్గాలో ఉత్స సందర్భంగా కోలాహలం ఘర్షణలు నెలకొన్నాయి. వివాదాస్పద నినాదంపై ఈ గొడవ జరిగినట్టు సమాచారం. ఇందులో ఖాదీన్ జరీన్ పరస్పరం ఘర్షణలు పడ్డారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. క్వాజా మైనుద్దీన్ చిస్తీ మందిరంలో 811వ ఉర్స్ సందర్భంగా ఈ ఘర్షణ జరిగింది. టెంబా బౌమా శతకంలో చెలరేగడంతో ఇంగ్లాండ్తో 2వ వన్డేలో దక్షిణాఫ్రికా 5 వికెట్లతో గెలిచింది. దీంతో 3 వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది.